హాయ్ వెల్కమ్ టు ఓవైపు భారత్పై చైనా చెరేగిపోతుంటే మరోవైపు దాయాది దేశం పాక్ కూడా కవింపు చర్యలకు దిగుతోంది జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు వెంట పాకిస్తాన్ రహస్య డ్రోన్ను భారత భద్రతా బలగాలు గుర్తించాయి గూఢచర్య డ్రోన్లో ఆయుధాలను పంపి ఎల్ఓసి దాటిస్తున్న డ్రోన్ కెమెరాను భారత సైనికులు కూల్చివేశారు కదువా జిల్లాలోని హిరానగర్ సెక్టర్ లో రాతువా ప్రాంతం ఫార్వర్డ్ పోస్ట్లో పాకిస్తాన్ పాకిస్థాన్ డ్రోన్ కదలికలతో సరిహద్దు భద్రతా దళం అప్రమత్తమైంది అనుమానాస్పదంగా కదులుతున్న డ్రోన్ కనిపించింది దీంతో పంతొమ్మిదవ బెటాలియన్కు చెందిన బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ పార్టీ శనివారం తెల్లవారుజామున దాన్ని కూల్చివేసింది పాకిస్తాన్ డ్రోన్ ఎగురుతుండగా గుర్తించి ట్రాక్ చేసిన భద్రతా అధికారులు ఎనిమిది రౌండ్లు కాల్పుల అనంతరం ఆ డ్రోన్ను విజయవంతంగా నేలమట్టం చేశారు భారత భూభాగంలో డ్రోన్ పడిపోయింది పాకిస్తాన్ స్పై డ్రోన్ను స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా అందులో ఆయుధాలు బయటపడ్డాయి అయితే డ్రోన్లో ఆయుధాలను పెట్టి భారత్ వైపు డ్రోన్ ఎందుకు పంపించారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సరిహద్దులో రహస్యంగా చిత్రాలు తీసేందుకే పాక్ డ్రోన్ ను పంపించిందని అనుమానిస్తున్నారు డ్రోన్లో ఆయుధాలు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆయుధాలను కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులకు అందించేందుకు పంపించారా లేదంటే పాకిస్తాన్ భూభాగంలో కూర్చునే తుపాకులను ఆపరేట్ చేసి భారత ఆర్మీ బిఎస్ఎఫ్ ఫోర్స్లపై దాడికి కుట్ర చేశారా అన్నదే తెలియాల్సి ఉంది ఈ ఘటనపై భారత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఎల్ఓసి వెంబడి డ్రోన్ కదలిక నేపథ్యంలో సరిహద్దుల్లో నిఘాను మరింత పటిష్టం చేసింది భారత్ సైన్యం